ఇప్పటికైనా అర్థమైందిరా బాలు నిజం చెప్తే ఈ పాడు లోకం అర్థం చేసుకోదురా ఓ గుండె బండరాయి చేసుకో నేలి డ్రైవింగ్ చేసుకొస్తాను అలాగే సార్ లైగర్ మూవీ ఎలా ఉంది అంటే ముందైతే సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ ఏమో 100k 200k దాకా వెళ్తున్నాయి సబ్స్క్రైబర్లు 50000 మీరు చేయట్లేదు మీరు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సిగ్గుపడుతున్నారు సిగ్గు మొమాటలు అని పెట్టుకోకండి చేసేయండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసేయండి మనం మొదలు పెడదాం मेरा नाम है विजय देवरकोंडा जिसको भी नहीं पता नो प्रॉब्लम फिर से बोलूंगा मेरा नाम है विजय देवरकोंडा अच्छी तरह देख लो చూసారు కదా ఈడేదో బార్బల్ గడ ఆనందపడుతున్నాడు సినిమా ఫ్లాప్ అయింది చాలా మంది ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు ఫ్యాన్స్ మొన్నటి దాకా ఏమన్నారు అరే బార్బల్ గా ఈ సినిమా హిట్ అవునేరా అప్పుడు వచ్చి మాట్లాడదాం అరే బార్బల్ గా నీ ఛానల్ మూసేసుకుంటావా అంటారు వాళ్ళే అదంటారు సినిమా పోయింది సినిమా పోయాక మళ్ళీ నా కామెంట్స్కి వచ్చి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నీకు నీ మనశ్శాంతిగా ఉందా అంటారు ఒరు బాబు నాకు ఏమనిపించింది అది చూసి చెప్పాను అంతే ఐఎమ్ ఇండిఫరెంట్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకేం ఫరక్ పడదు కదా నాకేం ఎక్స్ట్రా రెవెన్యూ రాదు కదా హిట్ అయితే డబ్బు ఫ్లాప్ అయితే ఒక డబ్బు సీతారామ బింబిసారా నన్ను వేసుకున్నారు కదా హైయెస్ట్ డబ్బులు దానికే వచ్చినాయండి మరి ఏం చెప్తాం సరే ఓకే అవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు బేసిక్గా వీళ్ళు ఏం ట్రై చేశారంటే ఈ అన్ని విధాలుగా ట్రై చేశారండి మిమ్మల్ని థియేటర్ రప్పించడానికి మీకు చిన్న స్కిట్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి స్కూల్ పోయే పిల్లగాడిని ఎట్లా టెంప్ట్ చేశారంటే చూద్దాం డాడీ నేను స్కూల్కి వెళ్ళను బిడ్డ పో బిడ్డ ఆహా ఫత్తు మన పాప వస్తుంది అనన్య పాండే అనన్యానా ఆయన వెళ్ళను ఆ బిడ్డ కొండన్న వస్తాడు బిడ్డ స్కూల్కి కొండన్న బాడీ చూడడం ఒకసారి ఆ తేజస్సు చూసినాం ఆ బాడీలో అబ్బా కొండన్న అమ్మా ఆయన వెళ్ళను అయితే బిడ్డ ఇప్పుడు చార్మి తెలుసా నీకు చార్మి ఏడుస్తుంది బిడ్డ చార్మి కోసం బోను సినిమాకి పాప వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నావు కోట్లు టర్న్ ఓవర్లు ఉంటాయి పాపం డబ్బులు లేవని ఏడుస్తుంది బిడ్డ ఆమె కోసం నేను వెళ్ళాలి స్కూల్కి అయ్యో పాప నాన్న చార్మి ఏడుస్తున్నారు నాన్న నేను వెళ్ళిపోతాను స్కూల్కి చూసారు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తారు చదువుకుంటాడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఇప్పుడు కూడా చదువుకుందాం కానీ ఈ మధ్య మనం బుక్కులు అంటే కొంచెం చిరాకు కాబట్టి ఆడియో ఫార్మాట్లో బుక్లు అనేవి మీరు వినాలి అనుకుంటే కూకు ఎఫ్ఎం బెస్ట్ అండి 10,000+ అవర్స్ ఆఫ్ కాంటెంట్ ఉందండి అన్ని లాంగ్వేజెస్లోనే మన తెలుగులోనే మల్టిపుల్ బుక్స్ ఉన్నాయండి సెల్ఫ్ హెల్ప్ కానీ ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ బయోగ్రఫీస్ రీసెంట్గా చిరంజీవి గారి బయోగ్రఫీ ఇలా చాలా ఉన్నాయి వెళ్ళిపోయి లుక్ చేసేయండి నా ఫేవరెట్ ప్రస్తుతాన్ని సజెస్ట్ చేసే బుక్ వచ్చేసి 12 Rules for Life బై జార్డన్ పీటర్సన్ చాలా మంచి బుక్ చాలా మంచి రూల్స్ ఉంటాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఈ మనిషి ఏం నమ్ముతాడు అంటే ఆనందం లేదా బాధ అనేది అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి లైఫ్లో మీరు వాటి కోసం స్ట్రైవ్ చేయకండి నేను లైఫ్లో ఆనందంగా ఎవడు ఉండడు అది అలా వచ్చి వెళ్ళిపోద్ది అంతే వినండి మీరు ఆనందం ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిది అది వచ్చినప్పుడు స్వీకరించాలి కానీ అది చాలా క్షణికమైంది సో చూసారు కదా ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి BPM 50 అని వాడితే 399 ఉండేది 199కి వస్తుందండి పర్ డే 1 రూపీ కన్నా తక్కువతో మీరు బుక్స్ అన్ని చదివేయచ్చు వెళ్ళిపోండి నా లింక్ వాడి వెళ్తే నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది వెళ్ళిపోండి అంతే మీరు ఇలా మీరు బుక్స్ అని చదువుతారు అనుకోండి మీకు నెగిటివిటీ అనేది దూరం అవుద్ది ఇప్పుడు బార్బెల్కి నెగిటివ్ పీపుల్కి డిఫరెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనసూయ గారు గుర్తున్నారా ఎంత పెటీ పర్సన్ అండి బయటికి ఏమో ఆమె ప్రోగ్రెసివ్ ఆమె మోడర్న్ గర్ల్ అది ఇది అంటారు కానీ చేసే పనులు ఇట్లా పెంట పనులన్నీ చేస్తారు మీరు చూసారా ట్విట్టర్లో ఏం చేశారో ఆ పిచ్చిదనం ఏందో చూసారా 5 years back అర్జున్ రెడ్డి సినిమాలో అతను ఏదో డైలాగ్ అన్నాడు ఏదో అన్నాడంటే మీ అమ్మని తిట్టారా లేదుగా అసలు తిట్టినా కూడా లెట్ ఇట్ గో అయిపోయింది ఏంది 5 ఏళ్ళు కక్ష పెట్టుకొని అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ఏ ఊర్లో బతుకుతున్నారు ఏం మైండ్ సెట్ దాని ఏమంటారు మన విజయ్ దేవరకొండ డిరేంజ్మెంట్ సిండ్రోమ్ అనేది మీకు ఏదో ఉన్నట్టుంది మైండ్లోకి వెళ్ళి పోతలేదు మీకు ఫ్యామిలీ ఉంది మీకు వర్క్ ఉంది మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి పక్కోటి సినిమా ఫ్లాప్ అయితే మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇంకో ట్విస్ట్ చెప్తా విజయ్ దేవరకొండ రావాల్సిన పైసలు వచ్చినాయి ఇప్పుడు ఎవరికి లాస్ అయినట్టు ఎందుకు అంత ఇట్స్ వెరీ సాడ్ ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ వాట్ షీ డిడ్ ఓకే మనం కంటిన్యూ చేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసరి భార్యలు ఎట్టి చెప్పారా నువ్వు సైంటిస్ట్ నువ్వు డెసిషన్ సైంటిస్ట్ ఏదో అంటున్నారు కానీ అక్కడ ఏం లేదండి అది వెరీ బేసిక్ సింపుల్ థింగ్ ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడితే తెలిసిపోద్ది అక్కడ మ్యాటర్ ఏం లేదండి పూరి జగన్నాథ్ గారు లాస్ట్ 10 సినిమాలు చూడండి అచ్చమైన బూతులు ఉంటాయి మీరు టెంపరు బిజినెస్ మ్యాన్ అది కూడా ఓకే నాకు కొంచెం నచ్చుతాయి అవి కూడా పెద్ద తోపులేం కాదు అవి పక్కన పెడితే ఏం లేవండి బూత్ సినిమాలు ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్ కదా అంతే రాసుకొచ్చుకున్నాను నేను హార్ట్ అటాక్ జ్యోతిలక్ష్మి లోఫర్ ఇజమ్ రోగ్ పైసా వసూల్ మెహబూబా ఇన్ని డిజాస్టర్లు తీసాక మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ అని చెప్పి తీశారు ఆ ఇస్మార్ట్ శంకర్లో కూడా ఏం లేదు కాకపోతే అవి చూసి వీటి చూసి అమ్మా ఏదో ఒకటి అమ్మ సూపర్ హిట్ బంపర్ హిట్ అన్నారు ఇండస్ట్రీ రికార్డ్ అంట ఏదేదో చేశారండి. అదేదో రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజన్లో సినిమా హిట్ చేశారు. ఆ సినిమాని మీకు ఎట్ట కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ సినిమా ఓ తోపు తురుమైద్దని? విజయ్ దేవరకొండ గారు లాస్ట్ 3-4 సినిమాలు చూడండి, స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంది, అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు అది అనుకున్నాం, కానీ దాని తర్వాత టక్క 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 నోట అంట ఇదంట వరల్డ్ ఫేమస్ లవరు మచ్చలా ఏదో ఉంది, ఆ డియర్ కామ్రేడ్ మన కామ్రేడ్ మచ్చ, అసలు ఏంది ఇది? ఇద్దరు కాంబినేషన్లో మీరు ఎట్ట నమ్ముతారండి సినిమా హిట్ అయిద్దని? ఒక చిన్న ఎక్కడొచ్చింది మీకు కాన్ఫిడెన్స్ చెప్పండి. సేమ్ థింగ్ చూసారు కదా, ఇప్పుడు మీకు సింక్లో తీసుకొచ్చిన మిమ్మల్ని నన్ను సేమ్ పేజ్లోకి. ఇంకా కొండ అన్నా కొండ అన్నా నాకు అర్థం కావట్లేదు, జనాలు ఎర్రి పప్పలు, నీ పేర్లో కొండ ఉందని కొండరి పప్పలు చేస్తున్నావు అన్న జనాల్ని. నీ కాన్ఫిడెన్స్ తోటి నమ్మకం పోద్ది, ఆల్రెడీ దొబ్బింది నమ్మకం. వరల్డ్ ఫేమస్ లవర్కి అంతే బిల్డప్ ఇచ్చావు, నోటాకి అంతే బిల్డప్ ఇచ్చావు, డియర్ కామ్రేడ్కి అంతే బిల్డప్ ఇచ్చావు. ఎందుకు ఏదో మాస్టర్ పీస్ తీసినట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అర్థం కాదు. కొంచెం హ్యూమిలిటీ, కొంచెం ఆలోచించి. ఇప్పుడు 10 సినిమాలు కత్తి 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 అను అన్ని బిస్కెట్ అయినాయి అనుకో, మనస్సాక్షి అనేది లేదా? అంత పిచ్చి ఎందుకు? అంటే సారీ పిచ్చి కూడా కాదు, కానీ నీకు జనాల రెప్యుటేషన్ పోతుంది. నెక్స్ట్ టైం నువ్వు కత్తిలో ఉందని ఎవరు నమ్మడు, నీ ఇష్టం. ఇంకా ఇప్పుడు హిస్టరీ మొత్తం పక్కన పెడదాం. ఫుల్ బ్లాంక్ స్లేట్, మనకి ఇంకా పాస్ట్ తెలియదు, ఏం తెలియదు. జస్ట్ కరెంట్లీ ఈ సినిమా, లైగర్ సినిమా, ఆ ప్రమోషన్స్, రీసెంట్గా చార్మి, ప్రతివాడు చార్మి ఇంటర్వ్యూ చూడు అన్నారు నా వీడియో పెట్టాక, నెగిటివ్ నా కొడక అని చూసిన. ఇప్పుడు సినిమా చూశాక ఆ ఇంటర్వ్యూకి బ్యాక్ వెళ్ళి జస్ట్ కొన్ని డైలాగ్స్ అసలు ఏం మాట్లాడుకున్నారో చూసుకుందాం. ఫస్ట్ అయితే ట్రైలర్ గురించి టాక్ వచ్చిందండి, స్టోరీ ఏం తెలియట్లేదని చార్మి గారు ఏమన్నారో ఇందాం. మేము సినిమా చూస్తాము, వస్తాము, బట్ కథ ఏంటి? సరే, మరి ట్రైలర్ స్టోరీ చూపలేదు, మరి సినిమాలో ఉందా స్టోరీ? మళ్ళీ ఈ ట్రైలర్ కట్టుకి మన చిన్న గురు విజయ్ దేవరకొండ గారు ఏమన్నారో చూడండి. ప్రతిసారి కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు నాట్ ఎవ్రీ వన్ కెన్ డైజెస్ట్ ఇట్ ఆర్ టేక్ ఇట్, ఇట్ సీమ్స్. చూసారు కదా మన చిన్న కొండన్న అంటే ఏంటి మరి? ఓకే, చిన్న గురు గారిని పక్కన పెడదాం. పెద్ద గురు పూరి గారు ఏమన్నారు వినండి ఒకసారి. వరల్డ్ ఎక్సైట్ అయింది, హైయెస్ట్ వ్యూడ్ ట్రైలర్ ఇన్ ది కంట్రీ, సో మందేదంతా ఇదేరా అనుకుంటే మన చార్మి గారు పెద్ద గురుజీ పూరి గారి గురించి ఏమన్నారో వినండి. అండ్ చేసిన ఫిల్మ్స్ కూడా అన్ని హిట్లు అవుతాయి, బ్లాక్ బాస్టర్లు అవుతాయి. ఏం బడ్జెట్ రా అయ్యా, లాస్ట్ 10 ఏళ్లలో ఏం సినిమా తీసేళ్ళు అన్ని చెప్పాం కదా, అన్ని హిట్లా. జనాల్ని గొర్రెలను చేస్తున్నారండి, మనం గొర్రెలం అవుతున్నాం. ఇది లిటరల్ గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఎట్లా నేను చెప్పనా? మీకు సినిమా చూపియారు, కథలన్నీ పడతారు, సూపర్ బంపర్, నెక్స్ట్ లెవెల్, అది ఇదంటే ఇది ఉంది, అండ్లు ఉంది, ఇలా ఆశ ఉంది, రాజు ఉంది, మీరు రావాలి ఆడాలి అంటారు. ఇలాగ మనం ఫ్రూట్ అవుతాం, మళ్ళీ అదే ఆట, మళ్ళీ ఇదే ఫ్రూట్. ఎన్ని రోజులు నాకు అసలు అర్థమే కాదండి. మళ్ళీ వీళ్ళు పోకర్ ఆడాలండి, పూరి గారు మన హీరో గారు చార్మి గారు అందరి కలిసి పోకర్ బాగా ఆడాలి. పోకర్ అంటే తెలిసిందే కదా, కార్డ్స్ ఎంత బాగా వచ్చినా బాగా రాకపోయినా సేమ్ ఎక్స్ప్రెషన్ పెట్టాలి. వీళ్ళు ఉండే డఫా పత్తాలు చేతిలో పట్టుకొని ఇచ్చే ఎక్స్ప్రెషన్లు, ఏదో మాస్టర్ పీస్ లెజెండరీ సినిమా తీసినంత బిల్డప్ ఇచ్చారు కదా. నాకే డౌట్ వచ్చింది 2 days బిఫోర్ ద ఫిలిం, నాకు డౌట్ వచ్చింది సీరియస్లీ. అరే బార్బర్ నువ్వు రెడీ ఓవర్ కమిట్, మరి ఓకే సినిమా బాగుంటే బాగుందని చెప్తాను, ఇంకా జనాలు వేసుకుంటారు అన్న టైప్లో అనుకున్నా. బట్ యాజ్ ఇట్ ఈస్ యూ నెవర్ డిసప్పాయింట్. ఇప్పుడు మూవీ గురించి డైరెక్ట్గా మాట్లాడుకుందాం అండి. ఈ మూవీ, దిస్ ట్రైస్ టు డూ ఎవ్రీథింగ్, కానీ ఏది అవ్వదు, అన్నీ. ఇప్పుడు ఏంటంటే పూరి గారు కూర్చొని సిట్టింగ్లో, అమ్మ విజయబాబు మరి ఏం చేద్దాం అంటే, విజయబాబు సార్ అన్నీ చేద్దాం సార్ అంటే, ఓకే అన్నీ చేద్దాం. ఇది ఏదేదో అవసరం లేని అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఎమోషన్ కనెక్ట్ జీరో. ఎట్లా అంటే హీరో ఫ్రమ్ కరీంనగర్, అసలు ఎక్కడైనా ఆ ఊరు ఫీల్ వచ్చిందా? ఆ బట్టలేమో డిజైనర్ లైనింగ్, మంచి మ్యాచింగ్ బట్టలు, ఫిట్టెడ్ షర్ట్స్, అమ్మ ఏడగొన్నాడో కానీ మస్తున్నాయి బట్టలు, అవి తెచ్చుకోవాలి మనం, బాగుంది. అది కరీంనగర్ ఊరోడు చాయ్ వాళ్ళ అంట, మళ్ళీ చాయ్ బండి మీద బేసిక్ చాయ్ బండి పెట్టుకున్నారు, వాటర్ ఫ్రంట్ హౌస్. సరే అది పెద్ద హౌస్ ఏం కాదు, గుడిసె కూడా వాటర్ సైడ్. ఓకే ఏం చెప్తాం, నీకు ఎక్కడైనా ఓకే కరీంనగర్ నుంచి చూసి ఊరోడు వచ్చిండు, స్ట్రగుల్ ఎక్కడైనా చూపించారు. అసలు స్ట్రగుల్ ఏం లేదండి, వాళ్ళు కష్టపడుతున్నట్టు వాళ్ళ బాధ మీకేమైనా తెలుస్తుంది? నథింగ్, కేవలం ఆర్టిఫిషియల్. పావం వారు హీరో చెప్పుకుంటూ వారు మాదిరి అన్నట్టు ఆయన సినిమా రిఫరెన్సే ఇట్ట తగలాడు. నెక్స్ట్ వచ్చేసి హీరో ఈజ్ ద సూపర్ మ్యాన్ అండ్ ఇన్ అవే అంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు బేసిక్గా ఏదో ఒక ఫ్లా ఉండాలి, మెల్లమెల్లగా ఒక ఆర్క్ డెవలప్ అవ్వాలి, మనిషి మారాలి. ఇప్పుడు తమ్ముడు సినిమాలో హీరో ఫుల్ అసలు సోమరిపోతూ, రెస్పాన్సిబిలిటీ లేదు, అన్ని దొంగతనాలు, చిన్న చిచోరే పనులన్నీ చేస్తుంటాడు. టైం వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గా అయ్యి కోచింగ్ నేర్చుకొని బాక్సింగ్ చేసి గెలుస్తాడు. అదే అమ్మనాన్న తమిళమ్మాయి తీసుకోండి, అమ్మనాన్న తమిళమ్మాయిలో ఏంటంటే ఫాదర్కి సన్ కూడా ఎమోషన్, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ చెల్లి కాబోయే హస్బెండ్తో ఫైట్ చేయకూడదు అని చెప్పి ఓడిపోయి, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. అది కూడా పెద్ద గొప్పదేం కాదు ఇఫ్ యు ఆస్క్ మీ. అట్లా ఏ ఫైటర్ సినిమా కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఒక వీక్నెస్ ఉంటుంది, ఒక ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు అందులో కూడా ఏదో అమరనాథ తమిళంలో కూర్చొని మెడిటేషన్ చేస్తారు కదా ప్రకాష్ అని చెప్పినట్టు, అలా ఇక్కడ ఏమీ లేదండి. ఏం నేర్చుకున్నారా హీరో, నీకు ఏం స్ట్రగుల్ ఉందిరా, నీకు ఫైటింగ్లో ఏం రాదురా, ఏం వచ్చురా, అసలు అవసరం లేదు, సంబంధం లేదు, పెట్టాలంతే. హీరో ఎంఎంఏ పెట్టాలి. అరే ఏముందిరా అందులో, అసలు ఏమైనా చేశాడా, మనకేమైనా చూపించారా? హీరో అమ్మ అండి, అమ్మా ఆ అరుపులేటండి, చెవుల్లో ఇట్లా బ్లడ్ వచ్చిదేమో అనుకున్న అవుట్రాసాలే అంటారు, అరుస్తారు. ఎందుకంత లౌడ్, ఎంత లౌడ్గా ఎప్పుడు వద్దండి ప్లీజ్. మొత్తం గబ్బు అంటే కొంచెం చేయాలి, అతి కొంచెం చేయాలి. కానీ తెలంగాణ శుకంతలా హోల్ స్క్వేర్ చేసినట్టు ఉంది ఈ సినిమాలో. ఆ పేరెంటింగ్ కూడా కొంచెం మరీ వైల్డ్ అండి. ఎంత కరీంనగర్ అయితే మాత్రం కొండేరు పాపలా చూపిస్తారా. హీరో కానీ కర్రతో కొట్టి కర్రీ రిపోద్దు, చూసావా నీ బాడీ ఎంత స్ట్రాంగ్ ఉంది, మనసు కూడా ఎంత స్ట్రాంగ్ కావాలంట. రే ఏం సైకో టార్చర్ మమ్మీ అమ్మా నువ్వు, నాకు అర్థం కాదు. మళ్ళా టీవీలోకి వెళ్ళి ఉట్రా సాలే అంటే మనోళ్ళు లెగుస్తాడా? ఓకే టెలికనెక్షన్ టెలిపతి ఉంటుంది. ఇంకా పూరి గారు క్వశ్చన్ అడగాలండి, స్టోరీ అనేది రాయాలి కదా. రాసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, హీరోకి ఏం కావాలి, అసలు ఏ సినిమా అంతా దేని గురించి, ఏం సాధించావు అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది ఆర్టిఫిషియల్ మ్యాక్స్ అండి సినిమా. ఎంత ఆర్టిఫిషియల్ మ్యాక్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎంఎంఏ ఈజ్ ఎవ్రీథింగ్. ఎంఎంఏకి మన దాంట్లో గ్రోత్ లేదు, స్కోప్ లేదు, హీరో వెళ్ళిపోవాలి, దేశం అంతా వరల్డ్ అంతా ఎంఎంఏ మొత్తం పాకించాలనే కాంబినేషన్లో ఎంఎంఏ ఇస్తే సీరియస్ మ్యాటర్ కదా. మరి ఎంఎంఏ లెజెండ్స్ ఎవరో ఒకరిని పెట్టచ్చు కదా సినిమాలో. అంటే ఇప్పుడు కబీబ్ అని ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఆడ ఫైట్ చేసిన చాలా మంది, నాకు పెద్ద తెలియదు కానీ ఎంఎంఏ ఫైటర్స్ ఉన్నారు కదా. పోయి బాక్సింగ్ లెజెండ్ అది కూడా టైసన్ ఎందుకు చూపించారు, ఎందుకంటే వాడు ఫేమస్, జనాలందరికీ తెలుసు. అనే పాయింట్ ఎందుకు, బాలీవుడ్ ఫేమస్ తెలుసు. హిందీలు ఎందుకు చేస్తున్నారు, సేమ్ థింగ్ హిందీలు ఎందుకు చేస్తున్నారు కదా. పూరి గారు అయితే క్రాక్ చేస్తారండి. ఏంటి, మన సినిమా 1-2 రోజుల నుంచి ఆడదు పబ్లిక్ టాక్ వస్తే, సో మ్యాక్సిమం డబ్బులు ఎట్లా సంపాదించాలి, మ్యాక్సిమం థియేటర్లో ఓపెన్ చేయాలి, సో నార్త్కి వెళ్ళిపోయి చేసి దొబ్బారు. అలానే అనిపించింది నాకైతే. చంకీ పాండే ఎందుకున్నాడు, ఆ రోల్ ఎందుకు, సేమ్ బాలీవుడ్ రీచ్. సినిమా మొత్తం అంతే, పెట్టిన ప్రతి ఎలిమెంటు 1+1=2. మ్యాథ్స్ ఎగ్జామ్ రాశారు కానీ కెమిస్ట్రీ అందుకే వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ టైసన్ అమ్మ, అసలు ఎట్లుంటుందంటే ఇప్పుడు అమెరికన్స్ మనల్ని ఇండియన్స్ని పావు ఊదుకున్న వల్ల చూపిస్తే మనకి ఎట్ట మండుద్దో, సిమిలర్లీ మనం రివర్స్ చేసేటప్పుడు కొంచెం చేయాలి కదా రీసెర్చ్. ర్యాంచర్స్ అనేవాళ్ళు నాకు తెలిసినంత వరకు లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది, క్యాటిల్ ఉంటుంది, ఆ క్యాటిల్ని ర్యాంచింగ్ చేస్తారు. ర్యాంచింగ్ అంటే అదే, వాటి తీసుకెళ్ళి ఫీడింగ్, లాట్ ఆఫ్ ల్యాండ్, ఫార్మింగ్, న్యాచురల్ రిసోర్సెస్, అలా బతికేదాళ్ళు ఆ విధంగా ఫార్మర్స్ టైప్లో అలా బతికేస్తూ ఉంటారు. మాఫియా అనే దాన్ని ఎట్టగలుపుతావు. మా కౌబాయ్స్ అంటే, ఇప్పుడు కౌబాయ్స్ అంటే మనం కూల్ అనుకుంటాం, కౌబాయ్స్ అంటే ఏంటి, లిటరలీ గుర్రాల మీద వెళ్తూ కౌస్ అన్నింటిని హర్డ్ని హ్యాండిల్ చేసే వాళ్ళని కౌబాయ్స్ అంటారు. మనోళ్ళు మాఫియాని దాన్ని కలిపేసి టైసన్ ఇస్ ద మాఫియా హెడ్ అంట. అమ్మో ఇంకా ఎక్స్ట్రా చెప్తే బాగోదు కానీ ఆ క్లైమాక్స్ ఎవరు డిజైన్ చేశాడు కానీ మోస్ట్ ఆర్టిఫిషియల్ మ్యాక్స్. అదే చెప్తున్నాను కదా, ఈ ప్రీ క్లైమాక్స్లో అమ్మాయిలతో ఫైట్ ఉంటుంది. మన దాంట్లో కూడా చూపిస్తా, ట్రైలర్లోనే ఇంకెక్కడో చూసాను, లేడీస్ వచ్చి హీరోని కొడుతూ ఉంటారు. ఆ ఫైట్ ఎందుకు పెట్టు, అసలు ఇది ఎందుకు ఉంది, కేవలం పెట్టాలి. ఎస్ అమ్మాయిలతో ఫైట్ చేస్తే వెరైటీగా ఉంటుంది. మధ్యలో ఆ ఫైటుల మధ్యలో మన హీరో గారు ఆనిముత్యం డైలాగులు 2-3 వేస్తారు. మీకు నేను కడుపు చేసే నాన్న నన్ను ఎందుకు కొడుతున్నారంట, అది జోకా, అసలు ఆ సీన్ ఎందుకు ఉంది, ఎందుకు పోయిండు. ఎంత తక్కువ వాడు కూడా అంత మంచిదండి. మళ్ళీ ఆ వెనకాలంతా గ్రీన్ స్క్రీన్. ఎంఎంఏ అన్నారు, బాగానే ఉంది. ఈ ట్యాప్ అలా చేయాలి, హీరోకి ఒక పర్టికులర్ లాక్ మూవ్ ఉంది, లేదా ఆ లాక్ మూవ్కి హీరోకి తప్పించుకోవడం రాదు, లేదా హీరో ఇస్ నాకౌట్ గా కొడితే నాకౌటే అవుతాడు, ఆ ట్రాక్ ఈ ట్రాక్ కొంచెం స్పోర్ట్. ఈ సినిమా అంతా స్పోర్ట్ ఇట్స్ ఎంఎంఏ, అదే ఒక్క డెప్త్లో కొంచెం చూపించారండి. అసలు ఏం తెలియని వాడికి అసలు ఏదైనా అర్థమైంది, సంథింగ్ ఈజ్ న్యూ. ఇప్పుడు సై సినిమా చూస్తే రగ్బీ గురించి ఏదో కొంచెం ఐడియా ఉంటుంది కదా, రూల్ అటు ఇటు, అలానే ఇందులో ఏదో కొంచెం నో నథింగ్. ఈ ఫుల్లీ ఆర్టిఫిషియల్, జనాల్ని బూతులు వస్తున్నాయి, జనాల్ని లిటరలీ మీరంతరా మీరు కాళ్ళు మీకెందుకురా, మీకు చెప్పింది చూడండి అన్నట్టు మరీ వద్దులేండి. ఇంకా అనన్య గురించి అయితే నేను మాట్లాడను, అనన్య అంటే నాకు కొంచెం సాఫ్ట్ స్పాట్ బాగుంటుంది. కానీ అనన్య ఈజ్ ఎ వెరీ బిగ్ స్ట్రగ్లర్ అండి. షీ స్ట్రగల్స్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఇన్ అర్ యాక్టింగ్. ఎస్ స్టిల్ పిక్చర్లో చాలా బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో యాక్టింగ్ చేయమంటే అంత లేచిపోద్ది అనమాట. ఇంకా కొన్ని పాయింట్స్కి వస్తే హీరోకి నచ్చేందుకు ఉందో తెలియదండి. ఆ ఎమోషన్ మళ్ళీ మనం కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళే జోకులు వేస్తారు, వాళ్ళే దాని మీద ఇది చేస్తారు, మళ్ళీ సడన్గా నచ్చినా కొడుక అది ఇది అంటే పావు అని ఫీల్ అవుతే మనం పావు అని ఫీల్. నాకైతే పాపం అనిపించలేదండి. మీరు ఫస్ట్ నుంచి ఆ సెంటిమెంట్ అలానే డీల్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి సీరియస్గా, ఆ సీరియస్ ఎమోషన్ ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు కామెడీ, మళ్ళీ మ్యూజిక్ మార్చేసి హీరో ఫీల్ అయితే అది సాడ్ ఎమోషన్ అంటే నేనైతే కనెక్ట్ అవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ దేర్. ఇంకొకటి, ఇది తెలుగు సినిమా కాదు, ఇదో బాలీవుడ్ సినిమా తీసుకొచ్చి రుద్ది దొబ్బారు. మన తెలుగు వాళ్ళని ఎర్రి పప్పల్ని చేశారంటే, చెప్తున్నా కదా ఏం పెట్టినా చూస్తామని. నాకు ఇలాంటప్పుడు కొంచెం అనకూడదు కానీ తమిళ ఇండస్ట్రీ అంటే కొంచెం బాగా బెటర్ అనిపిస్తుంది. ఇదే తమిళ్లో చేస్తే వాట్ లగాతే. మీకు తెలుసా, కొత్త విషయం, ఇంకో విషయం తెలిసింది, తమిళ సినిమాలు తమిళ్ పేరు పెడితే తక్కువ ట్యాక్స్, మీరు ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఎక్కువ ట్యాక్స్. అంత భాష ప్రేమ అది ఉంది వాళ్ళకి, మరీ అంత ఉండకూడదు అనుకోండి. బట్ ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ ఇండస్ట్రీలో యాక్సెప్ట్ చేయదండి. మన సినిమా తెలుగు సినిమాని మొత్తం ఇప్పుడు హీరో డైలాగ్ కూడా డబ్బింగ్ చెప్తే ఎంత అన్యాయం అండి. మీరు వెళ్ళి చూడండి. నాకు చాలా నాన్ సింక్ అయింది సినిమా. ఎందుకు నాన్ సింక్ అయిందిరా అంటే నాకు హిందీ అర్థం అవుద్ది బాగానే, ఆడి లిప్పులో ఏమో చూడాలి అంటున్నాడు, బయటకేమో దయ్యమని వస్తుంది. ఇంకా డైలాగులన్నీ అంతే. ఎవడు మాట్లాడినా రామకృష్ణ గారు ఒకటి తెలుగు అనుకుంటా, మిగతా ఏది మాట్లాడినా నోరు ఒకటి చెప్తుంది, డైలాగ్ ఒకటి వస్తుంది, నాకు హిందీ వర్డ్స్ అన్నీ మైండ్కి వస్తున్నాయి. ఎందుకండి ఈ డబ్బింగ్ సినిమాలు వద్దు. డబ్బింగ్ సినిమా ఇంకా చాలా బెటర్ అనిపిస్తున్నాయి. ఇది మరి వర్స్ట్గా ఉందండి. హిందీ సినిమా మన దగ్గర ఆడినట్టు ఉంది, మరి దీని తెలుగు సినిమా అని మాత్రం అనకండి. బై ఎనీ మీన్స్ తెలుగు సినిమా అయితే కాదు ఇది. అంటే ఇప్పుడు అలా అన్నా అని చెప్పి నాకేదో అది ఇది ఈ రీమేక్ అట్లా కాదండి. ఇన్ని డబ్బులు ఇన్ని చేస్తున్నప్పుడు తెలుగులో ఒక వర్షన్ హిందీలో ఒక వర్షన్ చేయొచ్చు కదా. డబ్బులు ఏం తక్కువైంది? ఏదైనా స్మాల్ బడ్జెట్ ఫిల్మా తెచ్చారుగా నార్త్ నుంచి వాళ్ళని వీళ్ళని, సపరేట్ సపరేట్గా ఎందుకు షూట్ చేయలేదు అంటే చెప్తా కదా, తెలుగు పప్పలు అంతే. సేమ్ గోస్ ఫర్ సాంగ్స్ అండి. పంజాబీ రీమేక్ సాంగ్ ఆ కోకా ముక్కు పొడకది తీసుకొచ్చి మన తెలుగు కోకా కట్టేసి డాన్స్లు వేస్తే జనాలు చూసేస్తారు, అది హిట్ అయిపోద్దా. అదే ఓ రీమేక్ సాంగ్ నాకు అదే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అరే కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఆ లిరిక్స్ మన సింగం సినిమా ఇంక శివాజీ సినిమా ఇంకేవో ఉంటాయి, ఆ సినిమాలలో రీమేక్ సాంగ్ ఇంకా చాలా బాగుంటాయి. ఏఆర్ రెహమాన్ మనోళ్ళు ఇంకా బాగా ఎఫర్ట్ పెడతారు. మన సినిమా అంటారు అసలు జీరో ఎఫర్ట్ లిరిక్స్ అండి, వర్స్ట్ లిరిక్స్. నరాల్లో జువ్వమంటది మనం ఇన్స్టాగ్రామ్లో చేసాం కదా, మీరు ఇన్స్టాగ్రామ్ నా ఫాలో అయిపోతే ఫాలో అయిపోయినా అక్కడ కూడా కొన్ని ఆల్రెడీ ఎప్పుడో చేసిన లైగర్ గురించి అడ్డమైన లిరిక్స్ అన్ని పెట్టి పాటలు మన మీద రుద్ది దొబ్బారు. మళ్ళీ వద్దులేండి, ఇంకా అర్థమైంది కదా. ఇట్స్ అ బాలీవుడ్ ఫిలిం, తీసుకొచ్చి చీప్ డబ్బింగ్ చీప్ సాంగ్స్తో మన దగ్గర ఏదో మొహం మీద కొట్టేసి చూడండి, హిట్ చేసేయండి, పండా చేసుకోండి అన్నట్టుంది. సినిమాలో పాజిటివ్ చెప్పరా. పాజిటివ్ అంటే డ్రెస్సెస్ అండి. హీరో డ్రెస్సెస్ నాకు బాగా నచ్చింది, బాగుంది అనిపించింది, బాగా కష్టపడ్డాడు. బాడీ మాత్రం ఎంత కష్టపడితే ఏమైందిరా అన్నట్టు. స్టోరీ లేకపోతే నువ్వు ఏం బీకినా కూడా పనికిరాదయ్యా. నువ్వు ఇప్పుడు క్రేజీ వెయిట్ లాస్ అయ్యి వెయిట్ గెయిన్ అయినా ఏం చేసినా పనికిరాదు. సాడ్లీ ఎఫర్ట్ కనపడుతుంది, ఆ ఎఫర్ట్ నచ్చింది, బట్ సాడ్లీ ఇట్ ఈస్ నాట్ ప్యాన్డ్ అవుట్. అనన్య గారు అంటే స్టిల్ ఇమేజ్లో చాలా బాగున్నారు, నాకు బాగా నచ్చారు, చాలా క్యూట్గా ఉన్నారు. యాక్టింగ్ ఒకటి పక్కన పెట్టేసేయండి, ఇంకేం చేస్తాం, పాపం క్యూట్ గర్ల్ ఫర్ గివ్ హర్. సో ఫైనల్గా సింపుల్గా ఒక ముక్కలో చెప్పరా సుత్తి లేకుండా అన్నారనుకోండి, ఇదొక టొయోటా కాదు సార్ టాటా నానో కార్ ఇది. ఆ టాటా నానో కార్ మీద ఫెరారీ బ్యాచ్ చేసుకుని తిరిగేస్తుంది, ఇట్స్ స్పోర్ట్స్ కార్ అని. లోపల మాత్రం ఏం లేదు డొల్లా. సో ఇది గైస్ మన లైగర్ రివ్యూ. లేటెస్ట్గా వచ్చావు. ఎందుకు లేట్ అయిందిరా అంటే కొంచెం స్కెడ్యూల్ టైట్ అయిపోయింది, మన కాలేజ్ స్టార్ట్ అయింది, అలానే నేను ఇంకా రిలీజ్ ఇవ్వాలి అనుకున్న ఆవేశంగా టికెట్ తర్వాత బుక్ చేసుకున్నా, సో అందుకు లేట్ అయింది. నెక్స్ట్ టైం లేట్ అవ్వకుండా గ్యారంటీగా చేయాలంటే మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అన్నీ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, వ్యూవర్షిప్ బాగుంది, సబ్స్క్రైబర్లు మాత్రం తగ్గిపోతున్నారు, కొంచెం చూసుకోండి. చూసినట్టు బాధించబట్టి కలదామని వచ్చారు. మరి ఇప్పుడు నేను యాక్టివ్గా బ్రహ్మాస్త్ర రావాలి అంటే మరి మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కూకో ఎఫ్ఎం లింక్స్ కూడా కింద ఉన్నాయి, ఎల్లో లుక్ చేసేయండి. థ్యాంక్ యూ.